ఆహా, అలా పొదల్లో చుచ్చుకెళ్తే ఎంత హాయిగా ఉంటుందరా. అయినా ఈ డోరేమన్ గడి సించాన్ గడి ఎటు వెళ్ళిపోయారంట, 2 నిమిషాలు అక్కడ కదలకుండా కూర్చుండ్రా అని చెప్పాను. అయినా వీళ్ళు వినరు కదా, ఎటెటో తిరుగుతా ఉంటారు వీళ్ళు. ఆహా, నా పని అయిపోయిందిలే, ఇంకా బయటికి వెళ్ళి వీళ్ళు ఎక్కడున్నారు చూడ. రే సించాన్ గా, రే డోరేమన్ ఏడున్నారా? అయిపోయింది 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 అయిపోయింది. ఈ నా కొడుకులు తెలిసిందే, ఒక దగ్గర వదిలి పెడితే ఉండరు. చిచ్చి పక్కనే 2 నిమిషాలు ఉండండిరా అంటే అప్పుడే దుబ్బేసినట్టున్నారు వీళ్ళని. ఇప్పుడు ఎత్తుక్కోలేక చావాలరా బాబు. అనవసరంగా ఈ డోరేమన్ కానీ సించాన్ గడు బాగా చిరా కొడుతున్నాడు గాయస్. ఏం చేద్దాం ఇంకా, మనం ఏం చేయలేం కదా. ఇంకా వాడిని ఏమన్నా వానికి బ్యాగ్ చదువుకొని లగిస్తాడు ఇంకా ఇంట్లో నుంచి. స్కూల్స్ ఓపెన్ చేయలేదు, స్కూల్ ఓపెన్ చేసేస్తే వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయాలి. ఏం చేద్దాం ఇంకా, ఇంట్లో ఉంటే ఇంకా అల్లరోడు అయిపోతాడు మన సించాన్ గడు. ఎతకాలి. అక్కడ ఏదో బిల్డింగ్ ఉన్నట్టుంది నాకు తెలిసి, వీళ్ళిద్దరు అటే ఉన్నట్టున్నారు. ఎవరినో కొన్ని గెలుక్కుందామని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అయ్యో అదిగో అదిగో దొరికేశారు. ఈయన ఉన్నారు. ఇదే ఏంట్రా పక్కనే 2 నిమిషాలు ఉండట్రా అంటే. ఏంది మావా, నువ్వు సరిగా ప్రశాంతంగా ఆడుకొని కూడా ఆడుకొని, అందుకే నీతో రానంటాను మావా. ఒరే స్కూల్ ఓపెన్ కానీ రా, నేను హాస్టల్లో పడేస్తాను రక్షించానుగా. అమ్మ అంత పని చేయకరా మావా, నేను ఇంట్లోనే ఉంటానులే, నువ్వు చెప్పినట్టే ఉంటానులే. వాయమ్మో ఏంది కాదు, మా మావ ఇంత పెద్ద స్కెచ్ చేసిండు మావ. మావ వెనకాల చూడ ఒకసారి, చాలా మంది గుంపు గుంపులు ఉన్నారు, ఒకసారి పోయి చూద్దాం కదా మావ ఏం చేస్తున్నారా వీళ్ళు. ఆగ్రహించాను పోదా మాకు, మెల్లెగరా నాయంట. ఏందబ్బా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద జనాలు ఉన్నారు, మీటింగ్ బాగానే పెట్టారు. అన్నా నమస్తే అన్నా. ఆ నమస్తే నమస్తే, నా పేరు ఫ్రాంక్లిన్ అంటారా అన్నమావా. లాస్ ఏంజెల్స్లో నా పేరు చెప్పండి, అందరు గుర్తుపడతారు. నేను లాస్ ఏంజెల్స్లో పెద్ద టాన్ అనమాట, తోపు. ఏదమ్మా నీ గురించి అంత పెద్ద గ్యాస్ కొట్టుకుంటున్నావు, అది అబ్బుదమ్మా తెలిస్తే తోలు చేస్తానన్నారు. రే సింఛాన్గా నోరు మూసుకోరా, ఇప్పుడైనా కనీసం ఎందుకురా ఈడ పరోధిస్తావు. సింఛాన్ గాడు ఉన్నాడే వీణి, బాబా బాబా. అట్లే ఈ సంగతి తర చూసుకుందాలే. ఏందన్నా ఈడ అంతమంది మీటింగ్ పెట్టిర్రు? ఏం లే తమ్ముడు, ఈడ మన ఎయిర్పోర్ట్ గ్రౌండ్ లా ర్యాంప్ ఛాలెంజ్ పెట్టిర్రు, గెలిచిన వాళ్ళు 1 కోటి రూపాయలు అంట. దాని గురించే మాట్లాడుకుంటున్నాం అప్పటి నుంచి, 1 కోటి రూపాయల ప్రైజ్ మనీ గురించి. అయిపోయింది 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 అయిపోయింది. ఇంకా మన చెవులో పడ్డది కదా న్యూస్, ఇంకా న్యూస్ మన చెవులో పడ్డది అంటే ఇంకా అయిపోయింది. అరే ఎక్కడ చించాను, ఇంకా 1 కోటి రూపాయలు ఇంకా లేపేయాల్సిందే. దాదా ఎక్కేసి ఎక్కేసి స్టార్ట్ అయిపోదాం పదా. మీ ఫ్రాంక్లిన్ మావనా మజాక, మీ మావ అంటే మాములు ఉండదు మరి, ఆ 1 కోటి రూపాయల ప్రైజ్ మనీ పట్టాల్సిందే. ఇంకా మావా వాడు 1 కోటి రూపాయలు ఇస్తున్నాడంటే నీ ఇంటికి నేను పెడతాడు మావా. పెంట ఎందుకు మావా, మనం సరదాగా ఆడుకోవడానికి వచ్చాము, ఆడుకొని వెళ్ళిపోదాం పదా మావా. మనకెందుకు మావా ఈ ర్యాంప్ ఛాలెంజ్లు, ఈ 1 కోటి రూపాయలు. ఓడి అమ్మ ఇదేది మావా రౌండ్, ఎంత పెద్ద సర్కస్లు ఉన్నట్టు. వామ్మో ఇదేది మావా ఇంత పెద్ద ర్యాంప్, బస్సులు కూడా ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7. వామ్మ మావా చూసినావా మావా, 50 దాకా ఉన్నాయి మావా బస్సులు. నాకు తెలిసి ఇదే అనుకుంటా మావా ర్యాంప్ ఛాలెంజ్. వామ్ము ఆ స్టార్టింగ్ నుంచి కార్ ఎగరేసుకొని అక్కడ దాకా దుంకుతే 1 కోటి రూపాయలు అనుకుంటా మావా. కానీ ఆ 50 బస్సులు దాటాలంటే వాడు నడ్డి ఎరిగిపోతుంది మావా. వద్దు మావా వెనక్కి వెళ్ళిపోదాం పదా. ఒరే వాగుడు వేసించానుగా, కొద్దిసేపు ఆగరాను వామ్ము. ఆల్రెడీ అందరు ఇక్కడికి వచ్చేసినట్టున్నారా, ఊర్లో ఉన్న జనాలంతా ఇక్కడే ఉన్నారు. బెట్టింగ్ ఏరియానికి వచ్చిన జనాలు కూడా ఇన్నే ఉన్నారు. మనం కావాలంటే రేజ్ చేసుకునే వాళ్ళది బెట్టింగ్, వాళ్ళ మీద రేజ్ చేసుకునే వాళ్ళ మీద బెట్టింగ్ చేద్దాం మావా. మనకెందుకు మావా రేజ్, కింద పడ్డాం అనుకో మొత్తం మక్కెలని మొత్తం విరిగిపోతాయి మావా. నిజాను గాను 2 నిమిషాలు ఆగరా, 2 నిమిషాలు ఆగు. ఇక్కడ పెద్ద ఆయన ఉండాలి, ఈ ఈవెంట్ ని కండగిస్తాడు ఇక్కడనే, ఇక్కడ ఉండాలి కదరా. ఎక్కడ ఉన్నాడు? ఆహా వెనకమ్మల బ్యాక్ సైడా. సరే ఇలా తమ్ముడితో మాట్లాడదాం పదరా సించాన్, బాగానే వచ్చారా జనాలు. 1 కోటి రూపాయలు ఇంకా మందేలే. అన్నా అన్నా నమస్తే అన్నా, ఈ ఈవెంట్లో జాయిన్ కానీకి ఎంత డబ్బులు కట్టాలన్నా? ఏంటి 200? సరే సర్లే. 200 అంటే నేను సించాన్ గారు డోరేమన్ అంటే మొత్తం 600. సర్లే తీసుకోను 600. తమ్ముడు మీరు సైడ్కి వెళ్ళి నుంచోండి, మీకు ఎంట్రీ పాస్లు ఇచ్చేస్తాం. సరే సరే అన్న. అరే పదండ్రా, అరే నేను ఆల్రెడీ టికెట్లు తీసేసుకున్నా, ఇంకా ర్యాంప్ ఛాలెంజ్ ర్యాంప్ పడిద్దాం పదరా సించాన్ డోరేమన్ గా. ఫస్ట్ నేను ర్యాంప్ ఎక్కేస్తా, ఇంకా నా గురించి తెలిసిందే కదా. ఫస్ట్ నేనే మావా, ఉన్నది ఎవరు అవునన్నా కాదన్న ఫస్ట్ కారు నేనే ర్యాంప్ ఛాలెంజ్ చేస్తా మావ. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి మావ, చూడు మావ ఎర్ర కారు ఎంత ముద్దుగా ఉందో. ఆహా ఇక్కడ పోలీస్ కారు కూడా ఉంది. వామ్మో స్పోర్ట్స్ బైక్, నింజా, కవసాకి అన్నీ ఉన్నాయి మావ. ఆఖరికి మనకు డొక్కు స్కూటర్ కూడా ఉంది మావ చేతకు. సర్లే మావ, మావ నేనే చేస్తా మావ ర్యాంప్ ఛాలెంజ్. ఒకవేళ నన్ను ర్యాంప్ ఛాలెంజ్ వెళ్ళి వెళ్ళదనుకో, ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో టైర్లో గాలి ఇస్తా మావ చూడు మరి.
ఒరే సించానుగా, అంత పని చేయక గాని ర్యాంప్ ఛాలెంజ్ నువ్వే చేయిపోరా. వెళ్ళు వెళ్ళరా. అయ్యా ఎలాగోలాగా దుబ్బేశానమాట. ర్యాంప్ ఛాలెంజ్ ఫస్ట్ నేనే చేస్తాయి. మాస్టర్కి బాగున్నట్టుంది, ఎక్కేదాం పద. అయినా నా సైజ్ కన్నా పదింతలు టైర్ సైజ్ అంటున్నా నేను. ఏం నడుతున్నాయి అంటో. స్టార్ట్ చేయరా రే సించానా. గీరే ఫస్ట్ గీరే, సెకండ్ గీరు పోనీ పోనీ పోనీ, ఫిఫ్త్ గీరు పోనీ మావా. రే సించాన్ జై సించాన్. వామ్ము ఎగిరిందిరా. అయిపోయింది, స్టార్టింగ్లో నా పని అయిపోయింది. నా నడ్డి కూడా ఇరిగినట్టుంది. అదిగు అదిగు సాల్లే సించాన్, అదిగు ముందు పోజు కొడదామని వచ్చి మొత్తం బోల్తా పడిపోయాను కదరా మావా. అమ్మ డొప్పలు మొత్తం విరిగినాయి కదరా బాబు. వస్తున్నా నాకు సాయి మావా, వస్తున్నావు. వస్తున్నా, అయిపోయింది, ఫెయిల్ అయిపోయినా. నేను ఫెయిల్ అయిపోయినా, పది బస్సులు కూడా దాటలేదు. ఏం చేద్దాం చెప్పు. పోజులు కొడదామని వచ్చి బోల్తా పడిపోయినా మావా. ఓ మావా చించానుగా. ఏందిరా చించాన్, మస్తు బిల్డప్ కొట్టినావు కదరా. ఏందిరా పది బస్సులు కూడా దాటలేదు. సర్లే మావా, దాటలేదు కాబట్టి ఎక్కిరిస్తున్నావు. దాటుంటే జై సించాన్ అంటుండే కదా నువ్వే. సర్లే ఇంకొకటే సరే మావా, ఇది ఒకటే సరే, ఒకటే సరే. స్కూటీ మీద ట్రై చేస్తాను. స్కూటీ కదా నాకు కూడా తెలుసు, చేతకు బండి డొక్కు చేసుకొని పోతున్నాం. మరి ఇదేంత దూరం పోతుందో, ఇదేంద్రా ఇంత మెల్లగా పోతుంది. దీనికన్నా నా సైకిల్ నేను కదా ఇంటి దగ్గర ఉన్నది. ఈ అమ్మ ఓడి అమ్మ, రెండు రోజులు అయ్యేటట్టు ఉంది కదరా ఇది పోయేసరికి. సర్లే ఈరోజు ఇది పోదా నాకు అర్థమైందిలే, కానీ కనీసం ఇంత ముందన్నా 10 బస్సులు అవతల పడ్డది. ఇది మాత్రం 2 బస్సులు దాటి మాత్రమే పడుతుంది అనుకుంటా. అయిపోయింది పో, నా పరువు సర్వనాశనం. పోరా సించాన్, ఇంకా మీ మామ దగ్గరికి వెళ్ళి కూర్చో. అయిపోయింది పో, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు నవ్వుతారులే నా ముఖం చూసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటేనే నాకు సిగ్గు అవుతుంది, అందరు చూసి నవ్వుతారు. ఏదో పూజలు కొడదామని ర్యాంప్ ఛాలెంజ్కి వచ్చాను. సర్లే మామ, అప్పుడు నువ్వే ట్రై చేయ మామ. ఒరే డోరేమాన్ గారు నువ్వు పోతున్నావారా? సెకండ్ టైం మన డోరేమాన్ గడు నడుతారంట స్పోర్ట్స్ కార్ వేసుకొని. సరే నడిపిద్దాంలే డోరేమాన్ గాని. ఆ గాయ్స్ కార్ ఎక్కేసినా, నా పేరు డోరేమాన్ తెలుసు కదా అందరికి. గ్యాజెట్లు ఉంటాయి నా జేబులో, మనం గ్యాజెట్ వాడాలి. మొత్తం ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి, 1 కోటి రూపాయలు మనదే. ఓడి అమ్మ ఎగిరిపోయింది మామ కారు. ఓ ఓ ఓ ఓ ఓ అయ్యా ఇస్సా, అయిపోయింది. డోరేమాన్ కూడా మసాక, నా జేబులో ఉన్న గ్యాజెట్లు మొత్తం వాడతా. ఇప్పటికి చెప్పొద్దు, గ్యాజెట్ వాడినా అని తెలిస్తే నా ముడ్డి పగులుతుంది. సర్లే 1 కోటి రూపాయలు తీసుకొని ఇంకా మామ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. డోరేమాన్ గా ఏంద్ర ర్యాంప్ ఛాలెంజ్ మొత్తం కంప్లీట్ చేసినావు, వామో వర్షం కూడా వస్తుంది, ఇంకా 1 కోటి రూపాయలు మనదే. అరే డోరేమాన్, అరే సించాన్, అయిపోయి నువ్వేంట్రా ఇలా ఉన్నావు? డోరేమాన్ కూడా చూసినావా, ఒక దెబ్బకే 1 కోటి రూపాయలు లేపేసిండు. సర్లే నాళ్ళకు కూడా ట్రై చేస్తా, నేను కూడా ఒక 2 ర్యాంప్ ఛాలెంజ్లు చేస్తా పోలీస్ కార్తో. వేసేద్దాం పదా, కానిస్తా కానిస్తా. స్టార్ట్ చేయి మావా, గేరేయి. కానీ కానీ వామ్మో పోతుంది బాగానే. 10, 20, 30 ఇది కూడా మెల్లే పోతుంది అందరా బండి. కానీ ఎగిరిచ్చేయి. పోనీ పోనీ పోయి మావా, ఎగిరిది. వామ్మో హైలెట్ అయిపోయింది, సర్వనాశనం పో. ఏంది మామ ర్యాంప్ ఛాలెంజ్ అంటే మొత్తం ఇట్లా సర్వనాశనం అయిపోయింది. సర్లే ఏం చేద్దాం, డోరేమాన్ అయితే గెలిచిండు కదా, జాలే పోదాం పదా. ఆ 1 కోటి రూపాయలు ఏదో తీసుకొని పారిపోదాం ఇంక ఈ నుంచి. ఆహాయ్ వ్యూ మాత్రం భలే ఉంది. అయినా అరే ఇంక వెళ్ళిపోదాం పదరా, మనం వెళ్ళిపోదాం పదా. మావా మావా, ఒకటే మావా, ఒకటే ర్యాంప్ ఛాలెంజ్ వెళ్ళిపోదాం మావా. వర్షం వస్తుంది కదా మావా, ఎందుకు మావా అట్లా చేస్తావు? ఒకటే ప్లీజ్ 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 ఐస్ క్రీమ్ ప్లీజ్. వామ్మ మా మామని బోల్తా కొట్టించేసిన అయిపోయింది. ఈ లాస్ట్ ర్యాంప్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోదాం అనమాట అంతే. ఇంకా ఇంటికి ఈసారి అయిన 1 కోటి రూపాయలు నేను కూడా గెలుచుకుంటా. వాయ్య అమ్మ జై బాలయ్య. ఊడి అమ్మ ఏది మావా, వాయ్య అమ్మనే అదేదో గ్రాండ్ దయ్యం ఉంటుంది రా మామ. వామ్మో మా మామ చెప్పాలి, పైన గ్రాండ్ దయ్యం వచ్చింది ఇరిగి, అందుకే వర్షం పడుతున్నట్టుంది. వామ్మో పారిపోవాలరా మావ ఇక్కడ నుంచి తొందరగా. సాయి మావ ఏడున్నావు మావ, ర్యాంప్ మీద మన గ్రానీ దయ్యం వచ్చిందే మావ. ఓడి అమ్మ పారిపోవాలి తొందర ఇక్కడ నుంచి. 1 కోటి రూపాయలే ఉన్నాయి బ్యాగు చదిరేసి మావ, తొందరగా వెళ్ళిపోదాం. ఓడి అమ్మ తొందరగా చెప్పాలి మావ మావ మావ. వామ్ము మావ ఏడున్నారు మావ. అరే రే డోరేమాన్ గారు తొందర పారిపోదాం పదరా, పైన దయ్యం ఉందిరా గ్రానీ, తొందర పారిపోదాం పద మావ. ఎక్కడికిరా పారిపోతారు, నా ఏరియాలోకి వచ్చి నన్ను కాదనకుండా పారిపోతారా? అరే సించానుగా, ఇప్పటికే నువ్వు నాకు చాలా ఇబ్బందులు పెట్టావురా, నిన్ను మాత్రం ఈసారి వదలను రా సించాన్. లాస్ట్ 2 సార్లు నన్ను బోల్తా కొట్టించి తప్పించుకున్నావు, కానీ ఈసారి తప్పించుకోలేవురా సించాన్.
ఓడియమ్మ మావ అదేదో అంటుంది మావ, తప్పించుకోలేవంటుంది, లాస్ట్ రెండు సార్లు అంటుంది, పారిపోదాం మెరీనియం, నేను మాత్రం పారిపోతాను, దాన్ని చూస్తే నాకు ప్యాంట్ తడిసిపోతుంది మావ. వామ్మో గాయ్స్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా.